వికేంద్రీకరణ పేరుతోటి వైసీపీ చెబుతున్నటువంటి 10 అబద్ధాలను ఎక్స్పోజ్ చేస్తూ ఒక వీడియో చేశాను. దాన్ని కింద డిస్క్రిప్షన్లో చూడొచ్చు. ఇప్పుడు ఈ వీడియోలో ఇలాంటివే మరో 10 అబద్ధాల గురించి మాట్లాడదాం. మరో హైదరాబాద్ వద్దు. ఉమ్మడి రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వ సంస్థలన్నీ హైదరాబాద్లోనే ఉన్నాయని, అందుకనే అటువంటి మరొక మహానగరం వద్దని ప్రజలు అంటున్నారని ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారు, ఇతర వైసీపీ నాయకులు కూడా అసెంబ్లీలో వాదించారు. ఆంధ్రప్రదేశ్లో కేంద్ర ప్రభుత్వ సంస్థలన్నీ ఒకే చోట ఉన్న ప్రదేశం విశాఖపట్నమే. పోర్టు ట్రస్టు, స్టీల్ ప్లాంటు, హిందుస్థాన్ షిప్ యార్డు వంటి ప్రముఖ కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలన్నీ కూడా డజనకు పైగా విశాఖపట్నంలోనే ఉన్నాయి. మరి మళ్ళీ అక్కడికే రాజధానిని తరలించుకుపోవాలని ప్రయత్నం చేయడం ఎందుకు? రాజధానిని దూరం చేయడమే వికేంద్రీకరణ? రాజధాని అనేది ప్రధానంగా పాలనా కేంద్రం, రాష్ట్రం నలుమూలల్లో ఉండే ప్రజలకి అందుబాటులో ఉండాల్సిన ప్రదేశం. ఈ విషయంలో విశాఖపట్నానికి అనుకూలత లేదు. మూడు ఉమ్మడి జిల్లాలు తీసుకోండి, శ్రీకాకుళం, విజయనగరం, తూర్పుగోదావరి, వాటి మినహా రాష్ట్రంలో మిగతా 9 ఉమ్మడి జిల్లాలకు కూడా విశాఖపట్నం దూరాభారం. రాష్ట్రంలో దాదాపు 50% ప్రజలకి రాజధాని అందరంత దూరంలో ఉంటుంది. అనంతపురం 884 కిలోమీటర్ల దూరంలో ఉంది. కడప 730 కిలోమీటర్ల దూరం వైజాగ్కి. చిత్తూరు 825 కిలోమీటర్ల దూరం. చివరికి కర్నూలు కూడా 685 కిలోమీటర్ల దూరం. రాజధానిని రాయలసీమకి దూరం చేయడమే వికేంద్రీకరణ? రాయలసీమను అన్యాయం చేస్తారా? విశాఖపట్నం రాజధాని అంటే రాయలసీమకి పరిపాలనా కేంద్రంతో సంబంధాలు గణనీయంగా తగ్గిపోయేటువంటి ప్రమాదం ఉంది. ఏ ప్రభుత్వ శాఖతో పనున్నా కూడా దాదాపు 15 గంటలు ప్రయాణం చేస్తే కానీ విశాఖపట్నం చేరుకోలేరండి. ఈ అమరావతిని వద్దు అని అంటూ మేధావుల ముసుగులో రాయలసీమలో కొంతమంది అధికార పార్టీకి వత్తాసు పలుకుతున్నారు. తమ ప్రాంత ప్రజలకి ఏమాత్రం అందుబాటులో లేని విశాఖపట్నానికి పాలనా కేంద్రాన్ని తరలించుకుపోతూ ఉంటే అభ్యంతరం లేదు అన్నట్టుగా మాట్లాడడం నిజంగా విడ్డూరం. శివరామకృష్ణన్ కమిటీ చెప్పింది ఇదేనా? అమరావతికి వ్యతిరేకంగా శివరామకృష్ణ కమిటీ రిపోర్టుని వాడుకుంది వైసీపీ ప్రభుత్వం. ప్రత్యామ్నాయానికి వచ్చేసరికి మాత్రం అదే నివేదికని బుట్టదాఖలు చేసిందండి. శివరామకృష్ణ కమిటీ 3 రాజధానులు ఉంటే బాగుంటుంది అని ఎక్కడా చెప్పలేదు. ప్రభుత్వ శాఖలన్నింటినీ ఒకే చోట కాకుండా రాష్ట్రమంతా వ్యాపించి ఉండేలాగా చూడాలని చెప్పి అంది. అంతేగాని ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్, లెజిస్లేటివ్ క్యాపిటల్, జ్యుడిషియల్ క్యాపిటల్ అని చెప్పి అనలేదు. మొత్తం గవర్నమెంట్ ఆఫీసులన్నీ విశాఖపట్నంలో ఏర్పాటు చేయాలి అనేది వైసీపీ ప్రభుత్వం ప్లాను, అది స్పష్టంగా అందరికీ తెలుస్తోంది. కానీ శివరామకృష్ణ కమిటీ చెప్పింది వేరు. ఒక్కొక్క డిపార్ట్మెంట్ని ఒక్కొక్క జిల్లాలో పెట్టాలి అని చెప్పి శివరామకృష్ణ కమిటీ చెప్పింది. కాబట్టి విశాఖని రాజధానిని చేసుకోవడానికి శివరామకృష్ణ కమిటీ రిపోర్టు పేరు చెప్పటం అనేది జనాన్ని మోసం చేయడమే. జస్టిస్ వాంచు ఏం చెప్పారు? 1952లో ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటు సమయంలో ఒక కమిటీని వేశారండి జస్టిస్ కైలాశ్నాథ్ వాంచు అనే న్యాయమూర్తి. రాజస్థాన్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా రిటైర్ అయ్యారు. ఆయన ఆధ్వర్యంలో ఈ కమిటీని వేశారు. ప్రధాని జవహర్లాల్ నెహ్రూ ఈ కమిటీని నియమించారు. కొత్తగా ఏర్పడబోతున్న ఆంధ్ర రాష్ట్రానికి రాజధాని ఎంపిక విషయం మీద వాంచు అధ్యయనం చేశారు. శాశ్వత రాజధాని ఎక్కడ ఉంటే బాగుంటుందో అనే అంశం మీద కూడా ఆయన చాలా కసరత్తు చేశారు. శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకు అన్ని ప్రాంతాల మంచి చెడుల్ని చర్చించారు. చివరికి ఆయన ఏ కంక్లూషన్కి వచ్చారండి? అటు రాయలసీమకి, ఇటు ఉత్తరాంధ్రకి అందుబాటులో ఉండే ఏకైక ప్రదేశం కృష్ణానదికి దక్షిణంగా ఉన్న గుంటూరు జిల్లా మాత్రమే. అది జస్టిస్ వాంచు
తీసుకున్నటువంటి నిర్ణయం తన రిపోర్ట్లో. గుంటూరు నా ఫస్ట్ రికమెండేషన్ అని చెప్పి చెప్పారండి. ఒకవేళ రాయలసీమలో క్యాపిటల్ ఉండాలని చెప్పి అనుకుంటే మీరు తిరుపతి నా రెండో ఛాయిస్ అని చెప్పి ఆయన స్పష్టం చేశారు. సో రాష్ట్రంలో అన్ని జిల్లాలకి అందుబాటులో ఉండేటువంటి ప్రాంతం గుంటూరే అని చెప్పి ఆయన చెప్పారు. రాజధానికి గుంటూరు ప్రాంతమే ఉత్తమం అని చెప్పి ఆంధ్ర రాష్ట్ర ఆవిర్భావం నాడే జస్టిస్ వంశు కమిటీ చెప్పింది అనే విషయాన్ని ఇవాళ మరుగున పరుస్తున్నారు. విశాఖలో పర్యావరణ సంగతి ఏంటి? విశాఖపట్నంలో ప్రభుత్వ కార్యాలయాలు అన్నింటినీ పెడితే ఆ నగరం మీద ఎటువంటి పర్యావరణ ప్రభావం ఉంటుంది అని కానీ, దీనికి సంబంధించి పర్యావరణ ప్రభావ నివేదికలు కానీ, అంటే ఎన్వైరన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ కానీ, పర్యావరణ అనుమతులు కానీ, క్లియరెన్సెస్ కానీ వైసీపీ ప్రభుత్వం తీసుకున్నట్టు సమాచారం లేదు. నగరంలో ఏ ప్రాంతంలో ముఖ్యమంత్రి కార్యాలయం ఉంటుందో తెలియదు. రాజ్భవన్ శాఖాధిపతుల కార్యాలయాలు, ఇతర ప్రభుత్వ ఆఫీసులు ఎక్కడ పెట్టబోతున్నారో ఎవరికి సమాచారం లేదు. వాటి నిర్మాణాల వల్ల భవిష్యత్తులో నగరంలో పెరిగే కాలుష్యం గురించి ఎవరికి తెలియదు, ఎవరు స్టడీ చేయలేదు. దాని నియంత్రణకు సంబంధించి ఎట్లాంటి చర్యలు తీసుకోబోతున్నారా కూడా తెలియదు. ఎన్నో అధ్యయనాల తర్వాత, ఎన్నో అనుమతులు పొందిన తర్వాత, ఎన్నో జాగ్రత్తలు తీసుకున్న తర్వాత కూడా అమరావతి నిర్మాణం మీద రెచ్చగొట్టి ఉద్యమాలు చేసిన విషయం తెలుసు మనకి. కోర్టులో కేసులు వేశారు పర్యావరణవేత్తలు, ప్రజాసంఘాలు. ప్రస్తుతం వారు ఆచూకీ దొరకడం లేదనుకోండి, అది వేరే విషయం. అయితే పర్యావరణ పరిరక్షణ సంస్థ గ్రీన్ పీస్, అంతర్జాతీయ సంస్థ ఇది, వాళ్ళు వెలువరించినటువంటి నివేదిక ప్రకారం ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్దేశించిన ప్రమాణాలకు మించి 6 నుంచి 7 రెట్లు ఎక్కువగా విశాఖపట్నంలో వాయు కాలుష్యం ఉంది. అమరావతితో పోలిస్తే 2 రెట్లు ఎక్కువగా కాలుష్యం ఉంది. అది కాకుండా ఆంధ్రప్రదేశ్ కోస్తా తీరం తరచుగా ఈ తుఫాన్ దెబ్బకి గురవుతుంది అనే విషయం తెలుసు మనకి. ఆ బాధిత ప్రాంతాల్లో విశాఖపట్నం చాలా ప్రముఖంగా ఉంది అనే విషయాన్ని కూడా మనం గమనించాలి. రాజధాని ఎన్ని చోట్ల పెడితే అంత అభివృద్ధి? అభివృద్ధి వికేంద్రీకరణకి, రాజధాని వికేంద్రీకరణకి మధ్య తేడాని చెరిపేశారు వైసీపీ వాళ్ళు. ప్రజలను మభ్యపెట్టేందుకు ఒక ఎత్తుగడగా 3 రాజధానుల ప్రతిపాదనను వాళ్ళు తీసుకొస్తున్నారు. ఎందుకంటే రాజధాని అనేది ప్రధానంగా పాలనా వ్యవస్థకి కేంద్రం. కొన్ని చారిత్రక పరిస్థితుల్లో రాజధాని అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఆత్మగౌరవ చిహ్నంగా, ప్రత్యేక అస్తిత్వాన్ని గుర్తుగా నిలబడింది. అంతేగాని ఎన్ని రాజధానులు ఉంటే అంత అభివృద్ధి అని, రాజధాని పేరుతో ఒక ప్రభుత్వ కార్యాలయాన్ని ఏర్పాటు చేస్తే అది అభివృద్ధి వికేంద్రీకరణ అని చెప్పడం తప్పుదోవ పట్టించడమేనండి. విశాఖపట్నంలో మొత్తం ప్రభుత్వ కార్యాలయాలు అన్నింటినీ నెలకొల్పినా కూడా అటు విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలు, ఇటు తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలు బావుకునేది ఏమీ ఉండదండి. కర్నూలులో ఒకవేళ హైకోర్టు వచ్చినా అందుకోసం జగన్ ప్రభుత్వం చేసిందేమీ లేదు. అయినా ఒకవేళ వచ్చినా రాయలసీమకి ఒరిగేది ఏమీ లేదు. ఏ ప్రాంతం, ఏ జిల్లా అభివృద్ధి చెందాలన్నా కూడా అక్కడ స్థానికంగా పరిశ్రమలు రావాలి, ఉపాధి అవకాశాలు పెరగాలి, మౌలిక సదుపాయాలు మెరుగవ్వాలి. అదే నిజమైన ఆర్థిక వికేంద్రీకరణ. పాలనా వికేంద్రీకరణ అంటే, పాలనా వికేంద్రీకరణ అనేది ఇప్పటికే అమల్లో ఉందండి. జిల్లా, మండల, గ్రామస్థాయిల్లో మనకి పాలనా వ్యవస్థలు ఉన్నాయి రాజ్యాంగం ప్రకారం. అయితే వాటిని జగన్ ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోంది. స్థానిక సంస్థల అధికారాలను కత్తిరించి, నిధుల్లో కోత విధించి, స్థానిక స్వపరిపాలనని నామమాత్రం చేసింది. ఆంధ్రప్రదేశ్లో 12,918 పంచాయతీలు ఉన్నాయండి. వాటికి 14-15 ఆర్థిక సంఘాల సిఫార్సుల మేరకి కేంద్ర ప్రభుత్వం 7,659 కోట్ల రూపాయల నిధులు విడుదల చేసింది. ఆ నిధుల్ని పంచాయతీలకి ఇవ్వకుండా జగన్ సర్కార్ మాయం చేసింది. రాష్ట్రంలో ఆ విధంగా అధికారాలని, నిధుల్ని మొత్తం ఇవాళ తన గుప్పిట్లో పెట్టుకుంది జగన్ సర్కారు. పాలన పూర్తిగా సెంట్రలైజ్, అంటే కేంద్రీకృతం చేసింది. అటువంటి వైసీపీ ప్రభుత్వానికి అభివృద్ధి వికేంద్రీకరణ పట్ల, అధికార వికేంద్రీకరణ పట్ల నమ్మకం ఉంది అని చెప్పి ఎట్లా అనుకోగలం? స్థానిక సంస్థలను బలోపేతం చేయకుండా
రాజధాని వికేంద్రీకరణని పాలనా వికేంద్రీకరణగా అభివృద్ధి వికేంద్రీకరణగా చూపించబోవడం అనేది హాస్యాస్పదం. అభివృద్ధి వికేంద్రీకరణ అంటే రాజధానిని ఎన్ని మొక్కలు చేస్తే రాష్ట్రంలో అంత అభివృద్ధి జరిగినట్టని వైసీపీ ప్రభుత్వం చెప్తోంది. దానికి మేధావులు తటస్థుల ముసుగులో చాలామంది వ్యాఖ్యాతలు కూడా భజన చేస్తున్నారు. రాజధాని ఏర్పాటు రాష్ట్ర అభివృద్ధికి దోహదం చేస్తుంది, కానీ అభివృద్ధి జరగాలి అంటే ఆ ప్రాంతాన్ని రాజధాని చేయాలి అన్నది పిడివాదం అండి. అభివృద్ధికి సంబంధించినటువంటి చర్చ అంతా కూడా రాజధాని చుట్టూ తిప్పడం అనేది వైసీపీ ప్రభుత్వం వేస్తున్న ఎత్తుగడ. అసెంబ్లీ సచివాలయం హైకోర్టు కంటే కూడా ఒక పెద్ద పరిశ్రమ ఎక్కువ మందికి ఉపాధి కల్పిస్తుంది. మీరు పెనుకొండలో కియా పరిశ్రమని తీసుకోవచ్చు. పాలనా వ్యవస్థని ఉపాధికి ఉద్యోగ కల్పనకి మార్గంగా చూడడం అనేది తప్పు. పాలనా వ్యవస్థ అనేది ప్రభుత్వ కార్యకలాపాలకి కేంద్రం తప్ప అది తానే ఒక పరిశ్రమ కాజాలదు. అమరావతి భారమైతే మరి రాజధానికి నిధులెందుకు? అమరావతికి ఇప్పటికిప్పుడు కనీసం 50,000 కోట్ల రూపాయలు వ్యయం అవుతుందని చెప్పి వైసీపీ చెప్తోంది. అంత ఖర్చు పెట్టే స్తోమత రాష్ట్ర ప్రభుత్వానికి లేదు అని కూడా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం బేద పలుకులు పలకడం కూడా చూశాం మనం. అదే విశాఖపట్నంలో అయితే కాణి ఖర్చు కాదన్నట్టుగా ముఖ్యమంత్రి అసెంబ్లీలో మాట్లాడారు. విశాఖపట్నంలో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ పెడితే ఖర్చు ఏమీ ఉండదు, అక్కడ ఇప్పటికే పూర్తిగా అన్ని వసతులు ఉన్నాయని చెప్పి ఆయన అసెంబ్లీలో చెప్పారు. విచిత్రం ఏంటంటే ఇదే వైసీపీ ప్రభుత్వం మళ్ళీ రాజధాని నిర్మాణం కోసం దాదాపు 50,000 కోట్ల రూపాయలు కావాలని చెప్పి కేంద్ర ప్రభుత్వానికి అర్జీ పెట్టుకుందండి. ఎవరు ఈ అర్జీ పెట్టింది? వైసీపీ పార్లమెంటరీ పార్టీ నాయకుడు వి విజయసాయిరెడ్డి గారు 2020 జనవరిలో కేంద్ర ప్రభుత్వానికి ఈ రిప్రజెంటేషన్ ఇచ్చారు. రాజధాని కోసం అక్షరాల 49,924 కోట్ల రూపాయలు కావాలని చెప్పి ఈ అర్జీలో కోరారు వాళ్ళు. అంటే అమరావతి కోసం భూ సమీకరణ నుంచి మొదలుపెట్టి ఆకాశ హర్మ్యాలతోటి అగ్రగామి సంస్థలతోటి కలల నగర నిర్మాణం చేయడానికి మరి ఆ రోజున చంద్రబాబు నాయుడు ఎంత డబ్బు అవసరం అని చెప్పి చెప్పారో ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం అంతే డబ్బు కావాలని అంటోంది. అంటే 3 రాజధానులు అయితే నిధులు అవసరం లేదన్న వాదన పచ్చి బూటకం అని మరోసారి వెల్లడైంది.